కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లాదిరెడ్డి సహా మరికొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరనున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అర్ణతార ఇతర నాయకులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నుంచి అనేక మంది నేతలు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఈ నెల 25న బాన్సడలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ రానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవలక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి నీలం రాజు, తేలు శ్రీను, బీజేపీ జిల్లా కార్యదర్శి అర్చపల్లి సాయిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్ తదితరులున్నారు. రేపు 25వ తారీఖు రోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు బాన్సువాడ నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా అలాగే కామారెడ్డి జిల్లా రెండు జిల్లాల్లోని ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి రెండు జిల్లాల వాళ్ళం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. మల్లాదిరి రెడ్డి గారు అలాగే ముఖ్యులు చాలామంది కార్యకర్తలు జాయిన్ కాబోతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా అధ్యక్షుల వారు విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు శ్రేణులు కూడా కష్టపడి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాన్సువాడకు సంబంధించి మాలాదిరి రెడ్డి గారు ఈరోజు 25వ తారీఖు రోజు బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరుగుతున్నది. అదేవిధంగా మరొక అతిథి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా రావడం జరుగుతున్నది. బీజేపీ కుటుంబంలో మేము జాయిన్ అవుతామని చెప్పి మాలాదిరి రెడ్డి గారు వారితో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ కూడా చేరడం జరుగుతున్నది. ఆ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడ స్థల పరిశీలన కొరకు గౌరవనీయులు అర్ణతార గారి అధ్యక్షతన ఇక్కడ సమావేశమై ఈ స్థల పరిశీలన చేయడం జరుగుతున్నది. దాదాపు ఒక 10,000 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా మేమందరం రావడం జరుగుతున్నది అని చెప్పేసి ఇక్కడ వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.